الحمد لله الحمد لله الذي خلق فسوى وقدر فهدى احمده سبحانه واشكره وهو المرتجى واشهد ان لا اله الا الله وحده لا شريك له الرحمن على الارش استوى له ما في السماوات وما في الأرض وما بينهما وما تحت الثرى وأشهد أن محمدًا عبده ورسوله النبي المصطفى صلى الله عليه وعلى آله وأصحابه ومن بهم اقتدى وسلم تسليمًا كثيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سابقوا إلى مغفرة من ربكم وجنة عرضها كعرض السماء والأرض وعدت للذين آمنوا بالله ورسله ذلك فضل الله يؤتيه من يشاء والله ذو الفضل العظيم ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానాహు తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం పై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, నేటి మన అంశం సమయం లేదు మిత్రమా. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, మీరు త్వరపడండి, మీరు పోటీ పడండి, దేనివైపు నాకు అల్లా క్షమాభిక్ష వైపు నాకు. భూమి ఆకాశాలంత విశాలమైన స్వర్గవనాల వైపు నాకు, అల్లా కృపా కటాక్షం వైపు నాకు, అల్లాహ్ దయ వైపు నాకు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ స్వర్గవనాలను అల్లాహ్ను విశ్వసించే వారి కోసం, ఆయన ప్రవక్తను విశ్వసించే వారి కోసం సిద్ధం చేసి పెట్టాడు. ఇది అల్లాహ్ అనుగ్రహాలన్నిటిలోకెల్లా మహదానుగ్రహం. తాను తలచిన వారికి ఈ మహదానుగ్రహాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా వసగుతాడు. అనుగ్రహ ప్రదాతల్లోకెల్లా మహా గొప్ప మహిమాన్విత అనుగ్రహ ప్రదాత అల్లాహ్ సుబ్హానహు తాలా. అభిమాన మిత్రులారా, రమజాను మాసానికి సంబంధించి దాదాపు 19 రోజులు పూర్తవుతున్నాయి. ఈరోజుతోటి మనం రమజాను మాసపు యొక్క చివరి దశకములో అడుగు పెట్టబోతున్నాం. అయ్యామం మాదుదాత్, లెక్కింపదగిన కొన్ని రోజులు మాత్రమే, ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మంచి కాలం మించిపోతుంది. మనం ఈ ప్రసంగం వింటుండగానే మరికొన్ని నిమిషాలు గడిచిపోతాయి. నిమిషాలే కాదు, మన గతము, వర్తమానము, భవిష్యత్తు కూడా ఒక సమయంలో గడిచిపోతుంది. ఆ విషయానికి వస్తే ఈ చరాచర జగత్తు అంతా ఒక సమయంలో పుట్టి మరో సమయంలో ముగియడానికి. అభిమాన మిత్రులారా, గత యుగాల గురించి కానీ గత చరిత్రల గురించి కానీ మనకేం పెద్దగా తెలియదు. అలాగే భవిష్యత్తుకు సంబంధించిన ఏ విషయం అనేది మన చేతిలో లేదు. వర్తమానం మాత్రమే కొంతవరకు మన చేతుల్లో ఉంది. దాన్ని ఎలా మనం సద్వినియోగపరచుకోవాలో మనం ఆలోచించాలి.
అభిమానమిత్రులారా, మన జీవితకాలం ఓ 80 సంవత్సరాలైనా, ఓ 60 సంవత్సరాలైనా, 100 ఏళ్ళైనా, 200 సంవత్సరాలైనా సరే, మనిషి జీవితం ఎంత స్వల్పమైనదో, జగత్తులో తన స్థానమేంటో, స్థాయి ఏంటో తెలుసుకుని మనిషి ప్రవర్తించాలి. అలాగే అభిమానమిత్రులారా, ఈ అనంత విశ్వంలో దానితో మనల్ని మనం పోల్చుకుంటే మనం ఎంత స్వల్పమైన జీవులమో, అల్పమైన ప్రాణులమో మనకు ఎట్టే అర్థమైపోతుంది. కాలగమనం మనకు పాఠం సదా నేర్పుతూ ఉంటుంది. అదేమిటంటే, ముందుకు సాగడమే మన ధర్మమని, నిరాశ నిస్పృహలకు అతీతంగా మన విద్యుక్త ధర్మాన్ని మనం నెరవేర్చుకుంటూ ముందుకు మనం సాగాలని, అలా సాగే వారికే సమయం కూడా సహస్రహస్తాలతో సహకరిస్తూ ఉంటుందని. అభిమానమిత్రులారా, చాలా వ్యక్తులు నాకు కాలం కలిసి రావడం లేదు, ఏం చేసినా ఫలితం ఉండడం లేదు, చోటు మారితే ఏదైనా ఫలితం ఉంటుందా, సమయం మారితే ఏదైనా ఫలితం ఉంటుందా, క్యాలెండర్ మారితే ఏమైనా ఫలితం ఉంటుందా, తేదీ మారితే ఏమైనా ఫలితం ఉంటుందా, ఈ లగ్నంలో ఫలితం ఉంటుందా, ఆ లగ్నంలో ఫలితం ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అభిమానమిత్రులారా, చోటు మారడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పు రాదు, తేదీ మారడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పు రాదు, ఈ లగ్నము ఆ లగ్నము అని చూసుకోవడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పు అనేది చోటు చేసుకోదు. మనం మారాలి, మన మనస్సు మారాలి. మనలో మనోబలం అనేది ఒకవేళ లేకపోయినట్లయితే ఆధ్యాత్మికంగానే కాదు, ప్రాపంచికంగా కూడా మనం అభ్యున్నతిని, అభివృద్ధిని సాధించలేం. అభిమానమిత్రులారా, మన మీద మనకే నమ్మకం లేకపోతే ఈ రమజాను శుభ సమయం కూడా మనల్ని ఏమీ చేయజాలదు. అల్లాహ్ మీద మనకు గట్టి నమ్మకంతో పాటు మారాలన్న దృఢ సంకల్పం గనక మనలో మనం పెట్టుకొని గట్టిగా మిగిలిన ఈ రోజుల్లో కూడా మనం ప్రయత్నించినట్లయితే నిజంగా గతంలో మనం చూడని రమజాన్ని మనం చూస్తాము, గతంలో మనం చూడని యొక్క గొప్ప మార్పుని మనలో మనం కనుగొంటాము అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమానమిత్రులారా, మనలో కొందరు నిద్ర పట్టగా అశాంతితో తన కష్టాల గురించి ఆలోచించుకుంటూ ఓ అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు. అభిమానమిత్రులారా, ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మనం మన గత జీవితాన్ని, అందులో చోటు చేసుకున్న ట్రాజెడీనన్నిటిని గనక ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే అవి కామెడీ అయిపోతాయి. అభిమానమిత్రులారా, ఇలాంటి విషయాల కోసమో మేము కన్నీళ్లు పెట్టుకుంది, ఇలాంటి విషయాల కోసమో మేము బాధపడింది, ఇలాంటి విషయాల కోసమో మేము ఏడ్చింది అని మనకు మనమే నవ్వుకుంటాము. అలాగే మన ఆ ప్రవర్తనే మనల్ని మనకు నవ్వు తెప్పిస్తుంది. కాబట్టి అభిమానమిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, విజ్ఞాని ఎవరైతే ఉంటాడో, జీవితపు యొక్క సత్యాన్ని తెలుసుకున్న యొక్క అసలు జ్ఞాని ఎవరైతే ఉంటాడో, అతని దృష్టిలో జీవితంలో చోటు చేసిన ఈ ఎగుళ్ళు దిగుళ్ళు కానీ, ఈ కష్ట నష్టాలు కానీ ఎలా ఉంటాయి అంటే, నిద్రలో నుంచి మేలుకున్నాక కళకు మనం ఎంత విలువ ఇస్తామో విజ్ఞాని కూడా జీవితంలో చోటు చేసుకునేక ఎగుళ్ళు దిగులను, ఈ కష్టాలను, ఈ బాధలను అంతే విలువ ఇస్తాడు. కనుక అభిమానమిత్రులారా, సమయం లేదు, మనం తొందరపడాలి, సత్కర్మలు చేసుకోవడంలో తొందరపడాలి, దాన ధర్మాలు చేసుకోవడంలో తొందరపడాలి, అవిధేయతకు సంబంధించిన విషయాలకు ఆమడ దూరంగా మసలుకోవడంలో మనం తొందరపడాలి, అలాగే తల్లి తండ్రుల సేవ విషయంలో తొందరపడాలి, సామాజిక సేవ విషయంలో తొందరపడాలి. అభిమానమిత్రులారా, పనులు చాలా ఉన్నాయి, సమయం చాలా తక్కువగా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు. ఆదం పుత్రునికి సంబంధించిన ప్రతి కర్మ అతని స్వయానికి సంబంధించిందే, కేవలం ఉపవాసం తప్ప, ఉపవాసం నాది, దానికి ప్రతిఫలాన్ని నేనే ప్రసాదిస్తాను. కనుక అభిమానమిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అస్సియాము చున్నతున్, ఉపవాసం డాలు వంటిది. కనుక మీలో ఒకరు ఉపవాసం ఉన్నట్లయితే అతను చెడు అనకూడదు, చెడు వినకూడదు, చెడు కనకూడదు, చెడు చెయ్యకూడదు, చెడు మార్గాన నడవకూడదు, ఎవడైనా చెడ్డగా మాట్లాడితే నేను ఉపవాసం ఉన్నాను అని ఖరాఖండిగా చెప్పేయాలి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే
ఉపవాసి అనేది ఆకలితో ఉన్నప్పుడు అతని నోటి నుండి వచ్చే దుర్వాసన ఏదైతే ఉంటుందో, బాగా మిస్వాక్ చేసిన మీదట కూడా ఏదైతే ఉంటుందో, అది అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గర కస్తూరి సువాసన కన్నా ఘనాపాటిది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఉపవాసికి రెండు యొక్క సంతోష ఘడియలు ఉంటాయి, ఒకటి ఇఫ్తార్ యొక్క సమయము, రెండవది రేపు అతను అల్లాహ్ సుబ్హానహు తాలాతో కలుసుకునే సమయమని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ పుణ్యకార్యానికైనా సరే 10 నుండి మొదలు 700 రెట్లు పెంచి అల్లాహ్ సుబ్హానహు తాలా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఉపవాస విషయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా పుణ్య ప్రస్తావన చెయ్యలేదు, దాని పుణ్యాన్ని నేనే స్వతహాగా ప్రసాదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అంటే అల్లాహ్ గుణనామాల్ని ఒకసారి మనం కాసింత సమీక్షించుకొని అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంత ఘనంగా మనకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని మనం ఆలోచిస్తేనే మన మనసు పులకరించిపోతుంది, ఆనందంతో మన హృదయం అనేది నిండిపోతుంది. కనుక అభిమాన మిత్రులారా, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఉపవాసానికి సంబంధించిన పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఉపవాస దీక్షకులు ఎవరైతే ఉంటారో వారు అంతరంగికంగాను బాహ్యపరంగాను రెండు విధాల అల్లాహ్ యొక్క విధేయతకు వారు కట్టుబడి జీవిస్తూ ఉంటారు. గనక వారి యొక్క నోరు అల్లాహ్ అనమన్నదే అంటుంది, వారి యొక్క కళ్ళు అల్లాహ్ చూడమన్నవే చూస్తాయి, వారి చెవులు అల్లాహ్ వినమన్నవే ఉంటాయి, వారి చేతులు అల్లాహ్ చెయ్యమన్నవే చేస్తాయి, వారి కాళ్ళు అల్లాహ్ నడవమన్న బాటనే నడుస్తాయి. కనుక సృష్టిలోనే అత్యంత ప్రీతి పాత్రులైన దాసులు ఎవరు అంటే అస్సాయిమోన ఉపవాసం ఉన్నవాళ్ళు. ఆ అదృష్టం మనకు దక్కుతుంది, దానికి కారణం రమజాన్ మాసం. రమజాను మాసములో కూడా ముఖ్యంగా అభిమాన మిత్రులారా పగలు అన్నక విషయాన్ని మన సందర్భంగా గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతి జీవిని పుట్టించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా దానికి మార్గదర్శకత్వాన్ని కూడా చూపించాడు. కనుక మనందరిని పుట్టించిన అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ శుభమాసములో మనందరి కోసం ఖురాన్ వంటి మహద్గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా అవతరింపజేశాడు. ఖురాన్ గ్రంథం ఎందుకు వచ్చింది? దాన్ని చదవడానికి, పారాయణం చేయడానికి, బట్టి పట్టడానికి, కేవలం దీనికోసమే ఖురాన్ గ్రంథం వచ్చిందా అంటే కాదు సోదరులారా. ఇవన్నీ చేయడంతో పాటు ఖురాన్ గ్రంథాల్ని మనం చదవాలి, ఖురాన్ గ్రంథాన్ని మనం పారాయణం చేయాలి, ఖురాన్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఖురాన్ గ్రంథానికి అనుగుణంగా మన జీవితాలను మనం మలచుకోవాలి. ఎప్పటి వరకైతే ఈ లక్ష్యాన్ని మనం సాధించలేమో అప్పటి వరకు మనం సఫలీకృతం కాజాలము అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, కొందరు అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఆయన కొన్ని గుణనామాలతో గుర్తిస్తే మరికొందరు మరికొన్ని గుణనామాలతో గుర్తిస్తారు, ఇంకొందరు మరికొన్ని గుణనామాలతో గుర్తిస్తారు. కొందరు కరుణామయుడిగా అల్లాహ్ సుబ్హానహు తాలాని చూస్తారు, కొందరు ఉపాధి ప్రదాతగా అల్లాహ్ సుబ్హానహు తాలాని చూస్తారు, కొందరు క్షమాశీలిగా అల్లాహ్ సుబ్హానహు తాలాని చూస్తారు, కొందరు అల్లాహ్ సుబ్హానహు తాలాను మృదు స్వభావిగా చూస్తారు, కొందరు అల్లాహ్ సుబ్హానహు తాలాను శిక్షించే యొక్క శక్తిగా చూస్తారు. అయితే ఇవన్నీ ఏవైతే ఉత్తమ గుణాలు ఉన్నాయో, ఉత్తమ నామాలు ఉన్నాయో, అన్ని ఎవరికి సంబంధించినవి? అల్లాహ్ సుబ్హానహు తాలాకు సంబంధించినవి. అన్ని యొక్క శుభనామాలతోటి, అన్ని యొక్క శుభగుణాలతోటి అల్లాహ్ సుబ్హానహు తాలాను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది, ఆయనకు భయపడాల్సిన అవసరం ఉంది, ఆయన చెప్పినట్టుగా మనం జీవించాల్సిన అవసరం కూడా ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమాన మిత్రులారా. అలాగే అభిమాన మిత్రులారా, రమజాన్ మాసం ప్రారంభమవగానే ప్రతి రాత్రి ఒక దైవదూత యా బాగేల్ ఖైరి అక్బీల్ అంటాడు, మరో దైవదూత యా బాగేషది అఖసీర్ అంటాడు. ప్రారంభంలో నీ మాట విన్నాం, 20 రోజులు గడిచిపోయాయి, జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా, ఓ మంచిని కోరుకునేవాడా ముందుకు సాగిపో సాగిపోయామా లేదా, ఓ చెడుని కోరుకునేవాడా ఆగిపో ఆగిపోయామా లేదా. అభిమాన మిత్రులారా, 19 రోజులు గడుస్తున్నప్పటికీ మన జీవితంలో పెద్దగా మార్పు రాలేదంటే, మన ఆలోచనలేదు మారలేదు అంటే, మన ప్రవర్తన అనేది మారలేదు అంటే, మన తీరు తెన్నులనేది మారలేదు అంటే, ఇంకెప్పుడు మారుతుంది? సమయం ఇంకా ఉందా? సమయం మించిపోతుందా? మంచి కాలం అనేది చేజారిపోతుంది కదా,
కనుక అభిమాన మిత్రులారా, మరీ ఆలస్యం చేయకూడదు. ఒకవేళ మనం ఆలస్యం చేసినట్లయితే మన ఆలస్యానికి గాను మనమే బాధపడాల్సి వస్తుంది. రేపు ప్రదినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా సమక్షంలో మనం వెళ్ళి అల్లీ అమలు సాలిహా ఓ అల్లాహ్, నన్ను మళ్ళీ తిరిగి ప్రపంచక జీవితానికి నన్ను తిరిగి పంపించేయి, నేను మిగిలి ఉన్న జీవితం అనేది అందులో మంచి కర్మలు చేసి వస్తాను అని అక్కడ మన ప్రాధాన్యపడితే ఎటువంటి ప్రయోజనము లేదు సోదరులారా. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వతాలా పంపించిన మనిషి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయి యథావిధిగా ముందు ఎలా జీవించాడో అలా జీవిస్తాడన్న విషయం అల్లాహ్ సుబ్హానహు తెలుసు కనుక పంపించడం అనేది జరగదు, కుదరదు. కాబట్టి మిగిలి ఉన్న ఈ సమయం ఏదైతే ఉందో, మన బొందిలోని ప్రాణం ఉండగా, మన శ్వాస ఆడుతుండగా మనం అనేది సత్కర్మలు చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా, అభిమాన మిత్రులారా, చెడుకి మనం దూరంగా జరిగి అనేది జీవించే ప్రయత్నం అనేది చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్నమాట, ఖుల్ ఇన్నమా హరమ రబ్బిల్ ఫవాయిష మా దహర మినహా మా బతన్ వల్ ఇస్మ వల్ బగ్య బిగైరిల్ హక్ وان تشركوا بالله ما لم ينزل به سلطانا وان تقولوا على الله ما لا تعلمون. అభిమాన మిత్రులారా, పాపాలు అవి కనిపించేవైనా సరే కనిపించనివైనా సరే బహిర్గతమైనా సరే అవి అంతరంగికమైనవైనా సరే ఎలాంటివైనా సరే అల్లాహ్ సుబ్హానహు వతాలా పాపాలన్నిటినీ మన్నించాడు, పాపాలన్నిటి అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నిటి నిషేధించాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. మనం తోబా చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నిస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, పాపాలన్నీ పెద్దవైనా సరే చిన్నవైనా సరే మూడింటిలో వచ్చి అవి జత అవుతాయి. కేవలం మూడింటిలో వచ్చి అవి జత అవుతాయి. అందులో ఒకటి ఏమిటంటే అల్లాహ్ అవిధేయత ఒకటి, రెండవది ఏమిటంటే అతి కోపం రెండవది, మూడవది ఏమిటంటే అతి కామం. ఈ మూడింట్లో పాపాలన్నీ వచ్చి జత అయిపోతాయి. ఎలా అంటే అల్లాహ్ అవిధేయత ఉంటూ ఉంటూ ఏం చేస్తుందంటే షిర్క్కి దారితీస్తుంది. కోపం ఏదైతే ఉందో అది హత్యకి దారితీస్తుంది. ఆ తర్వాత అతి కామం ఏదైతే ఉందో అది మనిషిని అశ్లీల విషయాల వైపునకు తీసుకెళ్తుంది. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ మూడింటిని ఒకే ఆయతలో పేర్కొన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు, వల్లదీన లా యదూన మా అల్లాహ్ ఇలాహన్ ఆఖర్ వలా యక్తులూన నఫ్స్ అల్లతీ హర్రమ అల్లాహ్ ఇల్లా బిల్ హక్ వలా యజ్నూన్. అల్లాహ్ దాసులు ఎవరంటే వారు అల్లాహ్తో పాటు అన్యులను సహవర్తులుగా సమానులుగా చేసి కొలవరు, అలాగే ఏ ప్రాణిని సత్యబద్ధంగా తప్ప వారు హతమార్చరు, అలాగే వారు వ్యభిచారం జోలికి కూడా వారు వెళ్లరు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత అత్యున్నతమైన న్యాయం ఏదైనా ఉంది అంటే అది తౌహీద్. ప్రపంచంలో అత్యంత దారుణమైన ఘోరమైన ప్రమాదకరమైన నేరం ఏదైనా ఉంది అంటే అది షిర్క్. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట, ఇన్న షిర్క్ అల్లా జుల్ముల్ అజీమ్, నిశ్చయంగా షిర్క్ ఇది మహాపాతకం, దానికి మించిన పాపం మరొకటి లేదు. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇన్న అల్లాహ్ యగ్ఫిర్, అల్లాహ్ సుబ్హానహు వతాలా తాను తలచిన వారికి తాను తలచిన పాపాలన్నింటినీ అల్లాహ్ మన్నిస్తాడు. అయితే ఒక్క షిర్కిని అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నించడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా అంతటి కరుణామయుడు సెలవిచ్చాడు అంటే దానికి మించిన నేరము, దానికి మించిన ఘోరము, దానికి మించిన మానవ జీవితానికి సంబంధించిన ప్రమాదకర ఘట్టము, ఆలోచన, సిద్ధాంతము మరొకటి లేదు, ఉండజాలదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు వల్ మలాయికతు వ ఉలుల్ ఇల్మి ఖాయిమం బిల్ ఖిస్, అత్యంత అత్యున్నతమైన నాయం తౌహీద్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఇన్న షిర్క లజుల్ముల్ అజీమ్. అలాగే అభిమాన మిత్రులారా, మరో యొక్క ఆయతని మీరు చూసినట్లయితే, అజ్జాని లా యన్కిహు ఇల్లా జానియతున ఔ ముష్రిక వజ్జానియతు లా యన్కిహు ఇల్లా జానిన్ ఔ ముష్రిక్ వ హుర్రిమ దాలిక అలల్ ముమినీన్. వ్యభిచారి అయిన వ్యక్తి బహుదైవ ఆరాధకురాలిని లేదంటే షిర్క్ చేసే స్త్రీని మాత్రమే అనువాలగడు. వ్యభిచారిని అయిన స్త్రీ బహుదైవ ఆరాధకుడైన వ్యక్తిని లేదంటే వ్యభిచారి అయిన వ్యక్తిని మాత్రమే వివాహం ఆడాలి.
అంటే షిర్క్ మరియు జినా అనేది పరస్పరం, ఈ రెండు అనేది ఒకటికి మరొకటి ప్రేరేపించే యొక్క ప్రేరకాలు అని అల్లాహ్ సుబ్హానహు తాలా, కారకాలు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవేయడం అనేది జరిగింది. కాబట్టి అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, వల్లదీన యజ్తనిబున కబాయిరల్ ఇస్మి వల్ ఫవాహిష వఇదా మా గజిబూహుమ్ యగ్ఫిరున్. అల్లాహ్ దాసులు ఎవరంటే వారు అల్లాహ్ను మాత్రమే నిజ ఆరాధ్య దైవంగా నమ్ముతారు, అలాగే మహాపాతకాలకు దూరంగా ఉంటారు, అశ్లీల విషయాల జోలికి వారు వెళ్లరు. ఒకవేళ వారికి కోపం గనక వచ్చినట్లయితే, వారు అగ్రహోదగ్రులైన అయినట్లయితే వారు అల్లాహ్ వైపునకు మరలుతారు, క్షమాభిక్ష వేడుకుంటారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ఈ ఆయతులన్నింటిలో చెప్పేదంటే ఈ మూడు యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి షిర్క్, రెండవది అతి కోపం, మూడవది అతి కామం, ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని పాపాలకి ఇవే మూలాలు. కనుక అభిమాన మిత్రులారా, ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, విడనాడాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, రమదాను మాసం సత్కర్మలు చేసుకునే మాసం. సత్కర్మలని మన జీవితాన్ని సౌభాగ్యవంతంగా చేస్తాయి, మన మనసుని ప్రశాంతతో నింపుతాయి, మన జీవితాన్ని సంతోషంతో అవి పూర్తిగా నింపివేస్తాయి. కాబట్టి రేపు అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసన్నుడవ్వాలన్న, రేపు మనం స్వర్గంలో ప్రవేశించాలన్న, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యం స్వర్గంలో మనకు లభించాలన్న, ఈ మంచి కాలం ఏదైతే ఉందో ఈ మంచి కాలం మించిపోకముందే సమయం ఇంకా లేదు అన్న యథార్థాన్ని గ్రహించి దానికి అనుగుణంగా దాన్ని ఒడిసి పట్టుకుని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. ఇక అభిమాన మిత్రులారా, మనం చివరికి ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చేసాం. చివరి దశకంలో మరి కొద్ది గంటల్లోనే మనం అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ చివరి యొక్క దశకపు విలువ ఏమిటి అంటే, ఈ చివరి దశకంలో లైలతుల్ ఖద్ర ఉంది, రమజాను మాసానికి ఘనత దేనికంటే ఖురాన్ అవతరించింది. మరి ఈ చివరి దశకానికి ఘనత ఎందుకంటే ఈ చివరి దశకంలోనే లైలతుల్ ఖద్ర ఉంది, ఆ లైలతుల్ ఖద్రలోనే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. మరి ఈ లైలతుల్ ఖద్ర ఏమిటండి? ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్, 1000 మాసాల కన్నా ఘనాపాటిది. మాసానికి ఎన్ని రోజులు? 30 రోజులుగా మనం వేసుకున్నామంటే అభిమాన మిత్రులారా, 30,000 రాత్రుల కన్నా ఘనాపాటి రాత్రి ఏమిటండి? లైలతుల్ ఖద్ర్. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే 83 సంవత్సరాల ఆరాధన కన్నా గొప్ప యొక్క రాత్రి ఏమిటంటే అదే లైలతుల్ ఖద్ర్. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ని మీరు రమజాను మాసపు చివరి 10 రోజుల్లో అన్వేషించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా, ఈ 10 రోజులు మొదలవ్వగానే ఆయన అన్ని విషయాల నుండి తను వేరుపరుచుకొని నడుం బిగించి మరి చివరికి దాంపత్య సుఖానికి కూడా దూరంగా ఉంటూ ఈ రాత్రి అన్వేషణలో ఆయన గడిపేవారు. ఆయన అనంతరం అనేది ఆయన సతీమణులు కూడా అదే విధంగా ఏతికాఫ్ చేసి మరి అనేది ఈ యొక్క అన్వేషణ వారు కొనసాగించారు అన్న యొక్క విషయం మనకు తెలుస్తుంది. కనుక మనం కూడా ఈ రాత్రిని పొందే యొక్క వీలైనంత ప్రయత్నం అనేది మనం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన మిత్రులారా, దైవదూతలు కొన్ని కొన్ని సందర్భాలలో ఆకాశం నుండి అంటే దివి నుండి భూమికి దిగి వస్తారు, ఖురాన్ పారాయణం చేసేటప్పుడు దిగి వస్తారు, మీకు తెలిసి ఉంటుంది. అయితే ఈ రాత్రి శాంతం ఉదయం అయ్యేంత వరకు దైవ దూతల యొక్క ఈ అవతరణ జరుగుతూనే ఉంటుంది. వారు భూమిలో సంచరిస్తూనే ఉంటారు, దివి వాసులు భువన యొక్క వాసులతోటి కలిసిపోయే యొక్క అద్భుత యొక్క తరుణం ఘడియ ఏదంటే లైలతుల్ ఖద్ర అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఎన్ని మేళ్లు ఎన్ని మహత్యాలు గలక రమజాను మాసం వచ్చిన మీదట 20 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా మనం అనేది ఇంకా మన పాపాలను క్షమాభిక్ష వేడుకోలేదు అంటే, మన పాపాలని మనం వీడలేదు అంటే, మన తప్పిదాలను మనం సరి చేసుకోలేదు అంటే, మన పొరపాట్లను మనం బాగు చేసుకోలేదు అంటే ఇంకెప్పుడు? అలం యరిల్లదీన ఆమను అంతక్ష ఖులూబుల్ లిక్రిల్లా, అల్లాహ్ యొక్క నామస్మరణతోటి కంపించిపోయే హృదయాలు కంపించిపోయే ఆ యొక్క సమయం ఆసన్నం ఇంకా కాలేదా?
అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తున్నాడు సోదరులారా. కాబట్టి మనం ఈ యొక్క శుభమాసాన్ని పురస్కరించుకొని దాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం ఈ మాసపు యొక్క ఘనత విశిష్టతల్ని భద్రపరుచుకోవడమే కాకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడమే కాకుండా మన పాపాలకు దూరంగా ఉండి మన పాపాల నుండి అల్లా క్షమాభిక్ష వేడుకునే ప్రయత్నం అనేది శక్తివంతన లేకుండా చేయాలి. ఈ రాత్రికి సంబంధించి విశ్వాసుల మాత అయిన హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు, ఓ దైవ ప్రవక్త, ఒకవేళ నేను ఆ మహత్పూర్వకమైన ఆ మహారాత్రిని నేను పొందినట్లయితే నేనేం చెయ్యాలి అంటే, అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తకూలీన అల్లాహుమ్మ ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వా ఫఅఫు అన్ని, అల్లాహుమ్మ ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వా ఫఅఫు అన్ని. ఈ దువా బట్టి పట్టుకోండి సోదరులారా. ఇప్పుడు వచ్చే ప్రతి రాత్రిలోను, ఏ రాత్రిలో లైలతుల్ ఖద్ర్ ఉందో మనకు తెలియదు, బేసి సంఖ్య గల రాత్రిలో ఉంటుంది, 21, 23, 25, 27, 29 అన్నారు. 27లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొన్ని హదీసులు చెప్తా, 23లో ఎక్కువ అవకాశాలు కొన్ని హదీసులు చెప్తా, 25లో ఉన్నాయనక ఆధారాలు కూడా ఉన్నాయి. కనుక అభిమాన మిత్రులారా, మనం ఈ దువా ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ దువాని కంఠస్థం చేసుకొని ఆ రాత్రిని పొందే ప్రయత్నం అనేది శక్తివంతన లేకుండా చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏ విషయాలైతే ప్రస్తావనలకు వచ్చాయో ఆ విషయాల్ని పాటించి వాటికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక అన్న విషయాల్లో మంచి ఉంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరపు నుండి, ఒకవేళ కీడు చెడు ఉంటే అది నా స్వయం కృత అపరాధం, దాని నుండి నేను అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క శరణు వేడుకుంటున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వద్దికరిల్ హకీమ్.